మరో ప్రధాన వార్త. మహామార్తాండం. చౌటుప్పల్లో 47, రామగుండంలో 45 డిగ్రీలు. నేడు రేపు వడగాలులు. పట్టాలు కూడా తట్టుకోలేని వేడి. వంకర్లు తిరిగిపోతున్న రైలు పట్టాలు. సిబ్బంది అప్రమత్తతో తప్పిన ప్రమాదం. దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు. తెలంగాణలో మండుటెండల సెగ జనజీవనం అస్తవ్యస్తం చేస్తోంది. భానుడి భగభగలు పదుల కొద్ది ప్రాణాలు తోడిస్తున్నాయి. సోమవారం ఒకరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల ధాటికి ఏకంగా 60 మంది మృత్యుపాత పడడం ఇందుకు నిదర్శనం. సార్, మహామార్తాండం, చౌటుప్పల్లో 47, రామగుండంలో 45, ఇక ఈ పరిస్థితిలో చూస్తే, ఈ వరుసలో చూస్తే కనుక 50 డిగ్రీల వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అంటున్నారు. అంటే వాతావరణ నిపుణులకు 2 రోజులు వర్షాలు రావచ్చని చెబుతున్నారు. రావాలని మనం ఆశిద్దాము. ఎందుకంటే ఈ వేడి తగ్గకపోతే ప్రజలు చనిపోవడం అనేది కూడా జరుగుతున్నది. దాదాపు 160 మంది పైగా ఎప్పటివరకే చనిపోయారని 2 రాష్ట్రాల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి అంటే ప్రజలకు కూడా ఇంకా అవగాహన రాలేదండి. ఇంత పెద్ద ఎండలో మనము దేనికోసం బయటికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మన ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించాలి. అనేక కారణాలతో ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే బయటకు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం సంబంధించిన పనులు కానీ లేకపోతే కూలి పనులకు వెళ్ళటం కానీ ఈ రిక్షా కార్మికులు కానీ తప్పదు రిక్షా దొక్కాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో మజ్జిగ సెంటర్లు పెట్టి ఫ్రీగా మజ్జిగ పంపిణీ చేయటం అలాంటివి చేస్తున్నారు. అవును సార్, ఇక్కడ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైనా కొంత ఆలోచించి ఉంటే బాగుండేది. ఏవో వర్షాలు వస్తున్నాయని నమ్మారు. ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలి, ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. లేదు, అంటే ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఏమైనా చర్యలు తీసుకుంటే కొంతవరకు ఏమైనా సరే మరణాలను కొంతవరకు. ఇప్పుడు టీవీ ఛానళ్ళు వచ్చాయి, పత్రికలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. కొంతవరకు ఈ ఎండల గురించి, దానివల్ల వచ్చే పరిణామాల గురించి వాళ్ళకి చెప్పగలిగితే బయటికి పోకుండా ఆపగలగాలి. కాకపోతే ఏంటంటే మరి కేవలము జీవనోపాధి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు కూలి మీద బతికేవాడు వాళ్ళ సంగతి వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. వెళ్ళక తప్పదు కదా, తప్పదు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి ఏమైనా మనము సహాయం చేయడానికి అవకాశం ఉందా? సపోజ్ ఒక భవన కార్మికులు భవనాలు కడుతుంటారు, అక్కడ వెళ్ళి ఏమైనా ఆగదు, అక్కడ వాళ్ళకి ఏమైనా అక్కడ మజ్జిగ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాటర్ కానీ పంపిణీ చేయడానికి ఏమైనా సాధ్యాలు ఆలోచించడం కానీ ఎక్కువగా వాళ్ళని బయటికి వెళ్లకుండా చేయాలంటే వాళ్ళు కూలిపోతుంది. ఆ కూలి విషయంలో ఏదైనా లేబర్లకు వెళ్ళే అడ్డాలు ఉంటాయి. లేబర్లు వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం అందించి బాబు ఈ వారం రోజులు వెళ్ళకండి, ఇదిగో 1000 రూపాయలు పెట్టుకొని మీరు ఇంట్లో కూర్చోండి అని ప్రభుత్వం నుంచి సాయం చేయగలిగితే బయటికి వెళ్లకుండా ఉంటారు వాళ్ళు. ఎస్ సార్, అండ్ అంటే ఈ సంవత్సరం నుంచి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కైనా కొంతవరకు హరితహారం లాంటి పథకాలు అవి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందేమో. ఇది గ్లోబల్ ప్రాబ్లం ఉంది ఇవాళ ఇక్కడ మన. ఆఫ్ కోర్స్ చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల చల్లగానే ఉంటుంది కదా సార్, జనరల్ గా చల్లగా అంటే ఇప్పుడు మనకి తెలంగాణ మనకి హైదరాబాద్ లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే సాయంత్రం అయితే కూల్ అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ అలాంటి ఇప్పుడు ఏమైంది ఇయర్, అవును, ఎప్పుడూ లేని వేడిని చవి చూస్తున్నాం కదా హైదరాబాద్ లో. మనం అందరు హైదరాబాద్ కొంచెం కూల్ ఉంటుంది, మనం ఇతర ప్రాంతాల్లో ఉండకంటే ఇక్కడే ఉండాలి, డిఫరెంట్ వాతావరణం. ఇవాళ చాలా మంది ఆంధ్రాకి తిరిగి వెళ్లకుండా పోవడానికి హైదరాబాద్ బాగుంటుంది అని ఉన్నారు అని మనం అనుకుంటున్నప్పుడు మరి ఈ సంవత్సరం ఏమైంది? ఇక్కడ ప్రకృతి యొక్క విలయతాండవాన్ని ఆపే శక్తి మానవులకు. అంటే సార్ ఇమీడియట్ గా తీసుకునే చర్యలు తీసుకుంటూ ప్లస్ లాంగ్ టర్మ్ లో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించాలి ప్రభుత్వం. చెయ్యాలి, అదే కదా నేను. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈనాడులోనే మరో ప్రధాన వార్త చూద్దాం.